నమస్కారం, మీ పేరు? అర్ణాద్. అర్ణాద్ ఏం చేస్తున్నారు? బిజినెస్ బిజినెస్ చేస్తున్నారు. ఏదన్నా ఈరోజు మీ ఇంటికి వచ్చి స్టిక్కర్లు అంటిస్తున్నారు, మా నమ్మకం నువ్వే జాగ్రత్త చేసి భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నారు, ఎలా అనిపిస్తున్నారు? ఏమండి, ఎవరు నమ్మారండి ఆయన్ని? వాళ్ళ సిస్టర్స్ నమ్మారా? మేము నమ్మాలా? వాళ్ళ సిస్టర్స్ నమ్మితే మేము నమ్మినట్టే. విజయమ్మ గారు అక్కడ ఉన్నారు, షర్మిలమ్మ గారు అక్కడ ఉన్నారు, సునీత గారు ఇవాళ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండి ఇంత మటుకి వాళ్ళ సిస్టర్సే నమ్మనటువంటి పరిస్థితి, దాని తర్వాత రేపో మాపో ఎమ్మెల్యేలు కూడా నమ్మనటువంటి పరిస్థితి. మా ఇంటి ముందు స్టిక్కర్ వేస్తే దిష్టిబొమ్మలాగా ఉంటుంది, తప్పితే నమ్మే పరిస్థితి అయితే కాదండి. ఇవాళ కోడి కత్తి కేసు కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇప్పుడు బాబాయ్ హత్య కేసు కానివ్వండి, ఏమని నమ్మాలో కూడా మాకు అర్థం కావట్లే. ఎవరిది ఒరిజినల్, ఎవరిది డూప్లికేటు? ఇవాళ మేము నమ్మాలి అని అంటే వాళ్ళే నమ్మాలి. మరి మేము నమ్మాలో వాళ్ళు నమ్మాలో కూడా మాకు అర్థం కావట్లే. రెండోది, ఇవాళ మాకు జగన్ గారు చేసినటువంటి అభివృద్ధి, ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి అభివృద్ధి మా రాష్ట్రంలో జరిగింది, ఖజానా ఖాళీ అయిపోయింది. రెండోది, మాకెంతో సంతోషకరమైనటువంటి విషయం అది. రేపు పొద్దున ఏదైనా కావాలంటే మేము కూడా ఒక 10 రూపాయలు ఆర్థిక సాయం చేసి మా ఖజానాన్ని నింపడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఈరోజు సంక్షేమంగా ఆదుకుంటున్నాము, ఇంటికి వచ్చి ఇస్తున్నాము అని చెప్పి. అండి, ఇవాళ ప్రస్తుతానికి గల్లాపెట్టి ఖాళీ అయిపోయింది అని చెప్పి జవహర్ రెడ్డి గారు చెప్తున్నారు సార్. మరి మేము వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు మాకు ఇస్తారా? మరి మీరే ఎట్లా నమ్మాలో మాకైతే తెలియట్లేదు. అంటే అమ్మా, గత ప్రభుత్వం ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని చెప్పి. అండి, జగన్ గారు ఏదైనా సరే ఆయన చేసేదే చెప్తుంటారు సార్. డిపిటి అంటే దోచుకో పంచుకో తినుకో. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు పెట్టారు. అంటే దాన్ని ఏమంటారు, దోచుకో పంచుకో తినుకో అనేది, అది వాళ్ళకి సంబంధించిందా మాకు సంబంధించిందా? మరి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అంటారా, జగన్ గారి అభివృద్ధి అంటారా? ఈటిల్లో నా అభివృద్ధి. మరి మీకైతే ఏమన్నా తెలుసుంటే మీకు తెలుస్తుంది, మరి మాకైతే ఏ విధంగానో తెలియని కూడా. ఇవాళ కూడా టక్కల దగ్గర ఏదో ఊరండి, మాకు పేరు ఐడియా లేదు, ఆయన చెప్తానే ఉన్నారు కదా మారీచు. మరి మారీచులు అంటే ఎవరు అనేది మాకైతే తెలియదు. మరి ఆయన ఏదో పేర్లు చెప్పాడు అనుకోండి, వాళ్ళ మారీచులు కూడా మాకు తెలుసు. మరి మారీచులు అంటే ఎంత మంచి పేరు అనేది మాకు తెలుసు. ప్రతిదానికి మారీచులు మారీచులు అంటారు. మరి మారీచులు అంటే ఎంత మంచి పేరు అని అంటే అంత మంచి పేరు. మరి వాళ్ళతోటి మంచిగా పోలుస్తున్నాడా చెడుగా పోలుస్తున్నాడా అది వివరించి చెబితే మాకు అర్థమవుద్ది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళ జవహర్ రెడ్డి గారు చేతులు ఎత్తేశారు, ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్తుంది. రేపటి నుంచి పథకాలు ఎలా రన్నింగ్ చేస్తారు? మరి అమ్మఒడి ఈ సంవత్సరం ఎంత మటుకు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. మరి ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఒక నెలతోటి సంవత్సరం క్లోజ్ అయిపోతుంది. మరి ఈ సంవత్సరం చదువుకున్న పిల్లలకి ఎప్పుడు ఇస్తారు? మరి నవరత్నాల్లో ఒక రత్నమే కదండి అది కూడా. మరి మీరేమన్నా మాకు చెప్పగలిగితే మేము కూడా సిద్ధంగా ఉన్నాం వినటానికి. పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. ఏం పెట్టుబడులు అండి? మా గుడివారు అమర్నాథ్ గారు చెప్పారు సార్, బొబ్బట్ల ఫ్యాక్టరీ, ఇంకోటి ఏదో భలే ఫ్యాక్టరీలు చెప్పారండి ఆయన, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, పూతరేకుల పేస్ట్, పూతరేకుల ఫ్యాక్టరీ ఒకటి, ఆ ఫ్యాక్టరీలు వస్తున్నాయి సార్. నూడిల్స్ తయారు చేసే ఓడి తీసుకొచ్చి కూడా దా నూడిల్స్ తయారు చేసేవాడు కూడా ఓ ఫ్యాక్టరీ పెట్టాడు. మరి మీరు చూసారో చూడలేదు, అతను నూడిల్స్ బండి పెట్టుకుని ఉన్నాడు, ఆ బండి కూడా మా గుడివాడు అమర్నాథ్ గారే ఇచ్చారు. మరి ఆయన ఏ విధంగా ఎంఓయూ చేసుకున్నారు అనేది మాకైతే తెలీదు. ఆ ఎంఓయూ ఏదో చెబితే మేము చూస్తాం. రెండోది, ఆ ఎంఓయూలు కుదుర్చుకున్న వాళ్ళ పేర్లు కానీ ఈ కానీ ఎంత మటుకి డేటాలో లేదు. మరి ఆ డేటా కనుక మాకు కూడా ఇస్తే మేము కూడా చూసి తృప్తిగా ఫీల్ అవుతాం సార్. మరి మీరేమన్నా మీరు చూసి మీరు పెట్టించగలిగినా పర్లా, ఆ వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేశారు అనేది చెప్పినా మేము చూస్తాం. ఇక్కడ గతంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని కూడా ఆరోపణలు సార్. సార్, మీకు ఎటువంటి అభివృద్ధి కనిపించింది ఈ 4 ఏళ్ళలో? మరి గతంలో ఎటువంటి అభివృద్ధి? మాకైతే అభివృద్ధి కనబడింది సార్, ఖజానా ఖాళీ అయిపోయింది. మరి అదే మాకు చాలా ఆనందం. రేపు పొద్దున ఏంటంటే మేము కూడా తలా ఒకరు మేము చందాలు వేసుకొని అయినా కానీ ఆ ఖజానాన్ని నింపగలం. మరి దోచుకో పంచుకో తినుకో దాంట్లో బోల్డ్ రకాలు పొద్దున్నే లెగిస్తే పాల ప్యాకెట్ దగ్గర నుంచి బిగినండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గోల్డ్ పాల ప్యాకెట్ 27, ఇవాళ 37 రూపాయలు.
అంటే ఒక లీటర్ పాలకి 20 రూపాయలు పెరిగింది, ఒక లీటర్ పెరికి 20 రూపాయలు పెరిగింది. అంటే దాని విధానం అంటే ఏంటో తెలియదు. మరి ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయో తెలియదు. హెరిటేజ్ పాలు దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు అన్నారు. లీటర్ పాలకి 4 రూపాయలు ఇది ఇస్తా అన్నారు. ఆ 4 రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు. ఇక్కడ 20 రూపాయలు మమ్మల్ని బాధేస్తున్నారు. ఆ 4 రూపాయల సంగతి దేవుడు ఎరగండి. ఇక్కడ మమ్మల్ని 20 రూపాయలు గడి బాధేస్తున్నారు. పొద్దున్నే లేచి ఒక ఇంటికి కనీసంలో కనీసం లీటర్ పాలు పడుతుంది, లీటర్కి 20 రూపాయలు, నెలకి 30 రోజులు గడికి 32,600, 600 అంటే సంవత్సరానికి 7,200 రూపాయలు ఒక పాల బిల్లులోనే తేడా. ఇంకా మిగతా ఎన్ని తేడాలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఎవరిని అడిగినా, మహిళలను అడిగినా, ఒక సామాన్య కూలీలు అడిగినా, రోజువారీ ఖర్చులు ఎంత తేడా వచ్చిందనేది ఎవరైనా చెప్తారు. అది అభివృద్ధి. మా అభివృద్ధి అయితే అది. మేము ఎంత కోల్పోతున్నామో మాకు తెలుసు. మీరు చెప్తుంటారు కదా పచ్చ బ్యాచ్ అని, ఆ పచ్చ బ్యాచ్ వాళ్ళే ఆ చందాలు వేసి 6 రూపాయి పోయేసి మీ ఖజానాన్ని నింపుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారని, మా అంచనా ప్రకారం 40 లక్షల జనాభా రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారని మా అంచనా. ఇవాళ ఏ సందులో కన్నా వెళ్ళండి, టూలెట్ల బోర్డులు విపరీతంగా కనబడతాయి. ఇవాళ అద్దెలు విజయవాడలో ఏ ఇల్లు ఖాళీ అయితే ఆ ఇంటికి బోర్డు పెడితే 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఖాళీగానే ఉంచుకుంటున్నారు. ఇవాళ ఎంతోమంది ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తూ ఉంటే మాకు చాలా బాధ. మరి ఇదే అభివృద్ధి. మీ అభివృద్ధి అంటే ఏంటో మరి మాకైతే తెలియదు. కియా పరిశ్రమ కనపడలేదు అండి మీకు. అమరావతి రోడ్లు కనపడలేదండి. అమరావతిలో వాళ్ళేదో చెప్తారు కదండి శ్మశానం, ఆ శ్మశానం ఎక్కి దూకి నిలబడమనండి చాలు. ఆ శ్మశానంలో ఉన్న బిల్డింగుల దగ్గరికి వెళ్ళి ఎక్కి అక్కడి నుంచి దూకమనండి. లేదంటే వాళ్ళకి కనబడపోతుంటే చెప్పనండి, కానీ మేము కానీ వచ్చి చూపిస్తాం. ఆ బిల్డింగ్లు ఎక్కి దూకమనండి చాలు. ఇదివరకే రాష్ట్ర సంపద ఎంత ఉంది, ఇప్పుడు రాష్ట్ర సంపద ఎంత ఉంది. మరి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు. ప్రతి మహిళ ఎంతో అభివృద్ధి చెందింది అని అంటున్నారు. మరి ఆ మహిళలు అభివృద్ధి చెందితే ఈ టూలెట్ బోర్డులు ఎందుకు ఉంటాయి సార్? ఇంత రాష్ట్రంలో ఏ ఇల్లు ఖాళీ అయినా సరే ఎన్నాళ్ళకు పిలపోతుంది అనేది మీకే తెలియదు. ఏమిస్తున్నారు సార్ ఇల్లు? జగనన్న మన సెల్ఫీ ఛాలెంజ్ వదిలేరు కదా సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత మటుకి దాని స్పందన రాలేదుగా. టిట్కో ఇల్లు ఇప్పటి వరకు ఏమి ఇచ్చారు చెప్పమనండి. మీరేదో కాలనీల వరకే పెడతారు, బురదలో పొరులేయి పందులు పొరులే ప్లేసులు తీసుకొచ్చి చూపిస్తారు. మరి జగనన్న కాలనీ అని అంటే అదే. మరి చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు అంటే అంత సెల్ఫీగా వదిలేరు. మేము కట్టినామని చెప్తున్నారు కదా సార్. మీరు కడితే చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఎందుకు వదులుతారు సార్? ఆల్రెడీ లోక్సభలో కూడా ఇచ్చారు కదండి, 3 ఇళ్ళు కట్టారు ఇప్పటి వరకు అని చెప్పి. మరి కడితే వాళ్ళ లోక్సభలోనే మీరు నిలదీయాలిగా. మీరు 23 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఏం మాట్లాడలేదండి? మరి మాట్లాడాలి కదా వాళ్ళు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు కట్టారా, మీరు టిట్కో ఇళ్ళు కట్టారా అనేది మాకైతే తెలియదు. మీరు చెప్తే మేము నమ్ముతాం. మీరే చెప్పండి. మరి ఈసారి ఎన్నికల్లో 175 175 వస్తాయి సార్ డిపాజిట్లు. ముందు అసలు క్యాండిడేట్లు ఉంటారేమో చూడండి, ఎత్తుకోండి. ఇంకా రేపు పొద్దున కోడి కత్తి కేసు కానివ్వండి, అదొక డ్రామా. ఇప్పుడు బాబాయ్ హత్య కేసు మొత్తం బయటకు వస్తున్నాయి. అవన్నీ బయటకు వచ్చేసేసిన తర్వాత రేపు పొద్దున ఎలక్షన్లకు వచ్చేసి దలికి ఎంతమంది నిలబడతారు, ఎంతమంది వెళ్ళిపోతారు? మరి మొన్న బెంగళూరు నుంచి స్వామీజీని పిలిపించారు. దేనికి పిలిపించారు అనేది ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పలేం. అంత స్పెషల్ ఫ్లైట్ వేయాల్సినంత అవసరమే వచ్చింది. మరి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తీసుకొచ్చి మరి ఏం మంతనాలు జరిపారు, ఏం చేశారు? మరి అదే మరుసటి రోజు అనంతపురం విద్యాదీవెన కార్యక్రమాన్ని, వసతి దీవెన కార్యక్రమాన్ని ఆపేసి మరీ అతనితో మంతనాలు జరిపారని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. మా ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉందండి. ఒకసారి కేటీ రోడ్డుకి వెళ్ళండి, విజయవాడ వన్ టౌన్లో కేటీ రోడ్డు గణతర రోడ్డుకి వెళ్ళండి, అదే బ్రహ్మాండమైన అభివృద్ధి. మరి ఒక రోడ్డు వేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం కష్టపడ్డారు, ఈయన ఏం కష్టపడ్డారో తెలుస్తుంది. ఎప్పటికీ సంవత్సరం పైన అయ్యిందండి. ఎంత మటుకు ఆ కేటీ రోడ్డు పూర్తి చేయాలా, గణతర రోడ్డు పూర్తి చేయాలి, ఆర్టీసీ బస్సు అనేది అటు పక్క తిరగని కూడా తిరగాలి. మరి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో తెలుసు, ఎంతమంది బాధపడుతున్నారో తెలుసు. ఓ పక్క ఆటో డ్రైవర్లు బళ్ళు రిపేర్లు వస్తున్నాయని చెప్పి బాధపడుతున్నావు.
మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు అంటే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గా చేస్తున్నారు కదా ఇక్కడ మీ ప్రాంతంలో అసలు ఎలా అనిపిస్తుంది మినిస్టర్ గా చేశారండి అంతవరకే ఆయనకి మాత్రం మినిస్టర్ మిగతా వాళ్ళందరికీ మినిస్టర్లు ఆయన అనకాల ఉన్న వాళ్ళకి ఆయనకు భజన చేసే వాళ్ళకి మరి నామినేటెడ్ పోస్టులు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ వర్గానికే వాళ్ళ ఇదికే వేశారు వాళ్ళకే మినిస్టర్లు అనేది మినిస్టర్ అయినా మినిస్టర్లు వీళ్ళు మరి మిగతా వాళ్ళకి ఏం అభివృద్ధి చెందింది అనేది మీరు చెప్తే మేము వింటాం.